మూడు రాజధానులపై ఏపీలో పార్టీల మధ్య మాటల తూటాలు వేలుతున్నాయి. తన అమరావతికి కట్టుబడి ఉంటానని ఇటీవల సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు విశాఖలో కౌంటర్ ఇచ్చారు. రాజధాని ఇక్కడే ఉండాలి, అమరావతిలోనే ఉండాలి. ఇది భారతీయ జనతా పార్టీ స్టాండ్. ఇందులో రెండో ఆలోచనకు తావు లేదు. భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇక్కడ రాజధాని ఉండాలని ఉద్యమం చేస్తుంది. బాగా ఉండబోతుంది. ఇక్కడ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. మీకు అర్థమై ఉంటది నా భాష. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ తీవ్రమైన ఒత్తిడి తెస్తుంది. మనం రాజధాని విషయంలో ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ మన పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంది. విశాఖపట్నం అన్నటువంటిది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, దీన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకున్నారు. దానికి ఎవరితోనైతే సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలనో వారితో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన నిర్ణయం అన్నటువంటిది మారదు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నటువంటిది విజయవాడ, మిగతా న్యాయ వ్యవస్థ కర్నూలుకి పోవాలనా లేదా అన్నటువంటిది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. దాని విషయంలో మన పార్టీ ప్రభుత్వం యొక్క విధానం కర్నూలుకి పంపించాలన్నటువంటిది.